టీమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, విశాఖలో T20 వార్, సిరీస్ విజయంపై సఫారీల నజర్, సాగర తీరం విశాఖలో క్రికెట్ యుద్ధం జరగబోతోంది. టీమిండియా సౌత్ ఆఫ్రికా మూడో T20లో తలపడబోతున్నాయి. 5 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా 0-2 వెనకబడి ఉంది. సిరీస్ లో నిలవాలంటే టీమిండియాకు వైజాగ్ మ్యాచ్ డూఆర్ డైగా మారిపోయింది. దీంతో పంత్ టీం ఒత్తిడిలో ఉంది. సీనియర్లు లేని టీమిండియా బలహీనంగా కనిపిస్తోంది. యువ పేసర్లు అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నారు, సమిష్టిగా రాణించలేకపోతున్నారు. ఓపెనర్ గా ఇషాన్ ఫామ్ లో ఉండటం కలిసి రానుంది. అయితే రుతురాజు గైక్వాడ్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. శ్రేయస్ అయ్యర్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ బిగ్ స్కోర్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. పంత్పై క్యాప్టెన్సీ భారం కనిపిస్తోంది. ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. బ్యాటర్ గాను ఫ్లాప్ అవుతున్నాడు. ఫినిషర్ గా దినేష్ కార్తిక్ ఫామ్ లో ఉండటం టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. పాండ్య కూడా హిట్ అయితే టీమిండియాకు తిరుగుండదు. అయితే తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ లో రాణించిన పంత్ సేన రెండో మ్యాచ్ లో మాత్రం పరుగుల వేటలో ఫెయిల్ అయింది. విశాఖలో సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఫేస్ చేయగలిగితే భారీ స్కోరు ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. బౌలింగ్ లో భువనేశ్వర్ ఒక్కడే ఆకట్టుకుంటున్నాడు. విశాఖలోనూ భువి చెలరేగాలని పంత్ కోరుకుంటున్నాడు. స్పిన్నర్లు విఫలమవడం టీమిండియాను కలవర పెడుతోంది. ముఖ్యంగా ఐపీఎల్లో పవర్ఫుల్ క్యాప్ విన్నర్ గా నిలిచిన చాహల్ మ్యాజిక్ చేయలేకపోతున్నాడు. మిగతా యువ బౌలర్లు కూడా సఫారీ బ్యాటర్స్ ను కట్టడి చేయలేకపోతున్నారు. వైజాగ్ ఫైట్ లో మాత్రం సత్తా చాటాలని ఆరాట పడుతున్నారు. గెలవక తప్పని మ్యాచ్ లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. సౌత్ ఆఫ్రికా మాత్రం సాలిడ్ గా ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ లోను దూకుడు చూపిస్తోంది. సీనియర్లు లేని టీమిండియాను ఇప్పటికే 2 మ్యాచ్ల్లో ఓడించింది. వైజాగ్ లోను పంత్ టీం ను ఓడించి మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ ను పట్టేయాలనుకుంటోంది. బౌమ, డెసెన్, క్లాసెన్, మిల్లర్ క్లిక్ అయితే టీమిండియా బౌలర్లకు టెన్షన్ తప్పదు. బౌలింగ్ లోను సౌత్ ఆఫ్రికా బ్యాలెన్స్డ్ గా ఉంది. పేసర్లు స్పిన్నర్లు మరోసారి టీమిండియాను కట్టడి చేయాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. అయితే 2 మ్యాచ్లను సఫారీలకు టాస్ కలిసొచ్చింది. వన్డే ఫార్మాట్ లో టీమిండియాకు విశాఖ అచ్చొచ్చిన వేదిక. అయితే T20లో మాత్రం మిక్స్డ్ రిజల్ట్స్ ఎదురయ్యాయి. వైజాగ్ లో టీమిండియా 2 T20లు ఆడింది. ఒక మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓడింది. విశాఖలో జరిగిన 2 T20లను చేసింగ్ జట్టే గెలిచింది. దీంతో టాస్ కీలక పాత్ర పోషించబోతోంది. అయితే టాస్ గెలిచినా ఓడినా సిరీస్ లో నిలవాలంటే టీమిండియా పొగరు చూపించాల్సిందని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు.